हाई गाइज वेलकम बैक टू मई चैनल सो ई रोज़ वीडियो नैन टू प्रोडक्ट्स मीतो शेयर चाला अफोर्डेबल सो इवे वाव स्किन साइंस नुंडी सो फर्स्ट वन मीतो शेयर वाव स्किन साइंस विटामिन सी फोमिंग फेस वॉश अन्नमाट सो बेसिकली पैकेजिंग इला उंटुंदी पैन मनकु ओक ब्रश अनेदी प्रोवाइड चेसारु सो आ ब्रश की उन्न ब्रिजिल्स कूडा चाला सॉफ्ट अन्नमाट सो विटामिन सी बेसिकली एंटंटे मन स्किन ब्राइटन चेयडानिकि हेल्प अवुतुंदी अंड मनकु डार्क स्किन टोन उन्न लाइक अनइवन स्किन टोन उन्न कानी ईवन गा चेस्तुंदी अंड मनकु एक्कडैते डार्क स्पॉट्स उन्नायो सो అది కూడా రిమూవ్ చేస్తుంది సో వెనక ప్రతి ప్రోడక్ట్కి వెనక ఇలా బార్ కోడ్ అనేది ఉంటుందన్నమాట సో ఆ బార్ కోడ్ ఏంటంటే మనం స్కాన్ చేసినట్లయితే మనకు అథెంటిసిటీ అనేది తెలిసిపోతుందన్నమాట వెదర్ ఇట్స్ ఫేక్ ఆర్ రియల్ అనేసి మనకు వచ్చిన ప్రోడక్ట్ ఫేక్ ప్రోడక్టా రియల్ ప్రోడక్టా అనేది తెలుసుకోవచ్చు సో మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఇలా మనం స్కాన్ చేసుకున్నట్లయితే మనకు పాయింట్స్ అనేవి కూడా గెయిన్ అవుతామన్నమాట సో దట్ మనకు నెక్స్ట్ పర్చేస్కి ఏంటంటే ఆ పాయింట్స్ అనేవి రిడీమ్ చేసుకొని మనకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి సో వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యాప్ని కూడా లాంచ్ చేశారు యాప్ నేమ్ వచ్చేసి బై వావ్ ఇండియా అనమాట సో వాళ్ళ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు యాప్ని సో నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా లైక్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను మీరు దాని త్రూ కూడా మీరు బై చేసుకోవచ్చు అండ్ యాప్లో కూడా ఏంటంటే స్టోర్ లొకేటర్ అనేది ఉంటుంది సో స్టోర్ లొకేటర్కి వెళ్ళినట్లయితే మీకు దగ్గరున్న స్టోర్స్లో ఎక్కడ ఈ వావ్ స్కిన్ సైన్స్ ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయనేది స్టోర్ లొకేటర్లో కూడా తెలుసుకోవచ్చు అండ్ యాప్లోనే కాకుండా మనకు ఈ ప్రోడక్ట్స్ అనేవి లైక్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి సో దట్ మీరు అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇందులో యూజ్ చేసినవన్నీ చాలా కెమికల్ ఫ్రీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట సో బేసికలీ నో పారాబెన్స్ నో సల్ఫేట్స్ నో కలర్ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఈ ప్రోడక్ట్స్ అనేది ప్రిపేర్ చేశారు సో పర్టికులర్లీ ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ బ్రష్లో మనకి ఈ ప్రోడక్ట్లో ఏంటంటే లైక్ 97.60% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేశారు సో ప్రతి ప్రోడక్ట్లో వాళ్ళు యూజ్ చేసిన వాటర్ కూడా హిమాలయన్స్ స్ట్రీమ్లో బేసికలీ చాలా ఫ్రెష్ అండ్ నీట్ వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ యూజ్ చేశారనమాట సో బేసికలీ ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మనకు పంప్ అనేది ఉంటుందన్నమాట పైన సో ఆ పంప్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఫోమ్ అనేది వస్తుంది సో ఆ ఫోమ్ బేసికలీ అదే ఫేస్ వాష్ మనం దాంతో ఏంటంటే ఫేస్ అనేది క్లీన్ చేసుకున్న లైక్ ఫేస్ వాష్ అనేది చేసుకున్నట్లయితే విటమిన్ సి ఉంది కాబట్టి సో బేసికలీ మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు కాబట్టి సో టోటల్గా మనం సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఏముండవు అన్నమాట సో మనం ఫేస్ వాష్ చేసుకున్నాక ఇది క్లీన్ చేసుకోవాలనుకుంటే సో బయట ఇలా పైన ఏదైతే బ్రిజిల్స్ ఉన్నాయి ఉన్నాయో సో అది తీసేసినట్లయితే మనం వాష్ చేసుకొని మళ్ళీ దానికి అటాచ్ కూడా చేసేసుకోవచ్చు సో మనం ఈ ఫేస్ వాష్ ఏంటంటే మన స్కిన్ కేర్ రొటీన్లో లైక్ మార్నింగ్ అన్నా నైట్ అన్నా లేకపోతే డేకి 2 times అన్నా మనం ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ చేసినట్లయితే విటమిన్ సి ఉంది కాబట్టి సో బ్రైటన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఇస్తుంది సో బ్రైటన్ అంటే చాలా ఒక 2-3 times బ్రైటన్ అని కాదు యాక్చువల్లీ మన స్కిన్ టోన్ ఏదైతే ఉందో సో దాని తర్వాత మనకు బయట తిరిగినప్పుడు లైక్ టాన్ అయిపోయే స్కిన్ అన్ఈవెన్ స్కిన్ టోన్ వచ్చేసి చాలా ఎక్కువ పోర్స్ అనేవి పోర్స్ లోపలికి డెత్ స్కిన్ అనేది అలాగే ఉండిపోయి ఫేస్ మీద సో అలాంటి రిమూవ్ అయిపోవాలి అనుకుంటే సో విటమిన్ సి ఉన్న ఇంగ్రీడియంట్ మనకు ఫేస్ వాష్లో అయినా లైక్ సెరంలో అయినా లైక్ మాయిశ్చరైజర్లో అయినా కూడా మనకు విటమిన్ సి ఉన్నట్లయితే మనకు చాలా బాగా ఎక్కువ రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట లైక్ 1 week షార్ట్ స్పాన్లో తెలుస్తుంది సో బేసికలీ ఫేస్ వాష్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి బ్రిజిల్స్ కూడా సో ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది అండ్ టోటల్ కెమికల్ ఫ్రీ కాబట్టి సో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు కాబట్టి సో యూ కెన్ గో ఫర్ దిస్ బ్రిజిల్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉన్నాయి అస్సలు హార్ష్గా ఉండవు ఫేస్ మీద మనకు పోర్స్లో ఏదైతే డెత్ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో ఈజీగా రిమూవ్ అయిపోతుందన్నమాట నార్మల్లీ ఫేస్ చేయితోని వాష్ చేసుకున్నా అంత రిజల్ట్ రాకపోవచ్చు లైక్ మంచి సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్నాయి కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ పోర్లోకి వెళ్ళి లైక్ డెత్ సెల్స్ అనేవి కూడా డెత్ స్కిన్ మనకి ఏదైతే ఉందో సో అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో ఇలా వస్తుందన్నమాట ఫేస్ వాష్ అనేది సో మనం ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు లైక్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో మనకు నైట్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా ఫేస్ వాష్ అనేది ఈ ఫేస్ వాష్ పర్టికులర్లీ బికాస్ విటమిన్ సి ఉంది కాబట్టి అండ్ మనకు బ్రిజిల్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి అంత హార్ష్గా అనిపించదు సో ఇది యూజ్ చేసినట్లయితే మనకు అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది వెళ్ళిపోయి ఈవెన్ స్కిన్ టోన్ అనేది వస్తుంది ఈవెన్ మనకు డార్క్ స్పాట్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అండ్ నేను కొంచెం లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి చాలా హార్ష్గా ఎక్కువ ప్రెషర్తోని రబ్ చేస్తున్నట్టు అనిపించవచ్చు మీకు కానీ నేను చాలా స్లోగా అప్లై చేస్తున్నాను సో బేసికలీ మనకు ఫోమ్ అయితే ఎలా వచ్చిందో సో దాని త్రూ టోటల్ ఫేస్ మొత్తం వాష్ చేసేసుకొని ఇదే బ్రష్తో సో ఇలా రిమూవ్ చేసుకొని వాష్ చేసుకున్నాక మళ్ళీ మనము బాటిల్కి అటాచ్ చేసుకోవచ్చు సో క్లీనింగ్ కూడా చాలా ఈజీ అన్నమాట మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత
సో ఇలా ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మనకు దాంతోపాటు ఏదైతే క్యాప్ వచ్చిందో సో అది లాక్ చేసేసినట్లయితే మనకు డర్ట్ అనేది కూడా దుమ్ము అలాంటివి కూడా ఏం పడవు. సో నేను తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ మాత్రం చాలా చాలా సాఫ్ట్ అయిపోతుంది బికాజ్ వైటమిన్ సి కదా. అండ్ ఫోమింగ్ ఫేస్ వాష్ చాలా బ్రిజిల్స్ కూడా చాలా సాఫ్ట్ ఉండేసరికి మంచి గ్లో అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ వైటమిన్ సి ఫేస్ సిరం అనమాట. సో ఈ సిరంలో కూడా వైటమిన్ సి ఉండడం వల్ల మనకు గ్లో అనేది ఇంకెక్కువ ఉంటుంది. సో బేసికలీ ఈ ప్రోడక్ట్ వచ్చేసి 30 ml అండ్ ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సిరం కూడా టెక్స్చర్ చాలా బాగుంటుంది అనమాట. సో అంత గ్రీజీ టెక్స్చర్ అనేది ఉండదు, అంత ఆయిలీ కూడా ఉండదు. సో ప్రతి ప్రోడక్ట్ ఇలా బ్యాక్ సైడ్ ఒక బార్ కోడ్ ఉంటుందని చెప్పాను కదా. సో అది స్కాన్ చేసినట్లయితే మనకు అథెంటిసిటీ అనేది తెలుసుకోవచ్చు, వెదర్ ఇట్స్ ఫేక్ ఆర్ రియల్. సో ఇది వచ్చేసి లైక్ టోటల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు. ఇందులో 98.50% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు. సో నో కెమికల్స్ అనమాట, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. లైక్ నో పారాబెన్స్, నో సిలికాన్ అండ్ నో కెమికల్, నో హార్ష్ కెమికల్స్ అనమాట. సో టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మనం నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఆర్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో వైటమిన్ సి సిరం మనం ఎప్పుడైతే యూస్ చేసినామో దాని తర్వాత మనం సన్ స్క్రీన్ పెట్టుకొని బయటికి వెళ్తే బెటర్ అనమాట. సో చాలా రన్నీ కన్సిస్టెన్సీ ఉంది. అండ్ మనం మసాజ్ చేసుకుని లైక్ ఫేస్ సిరం అనేది అప్లై చేసుకున్నట్లయితే చాలా గ్లో ఉంటుంది బికాస్ ప్రతి ప్రోడక్ట్, నేను ఇప్పుడు చూపించిన 2 ప్రోడక్ట్స్లో వైటమిన్ సి అనేది ఇంగ్రీడియంట్ కాబట్టి మనకు ఎలాంటి డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కానీ సో అవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో మనం మసాజ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఏంటంటే మనకు పోర్స్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకు నైట్ స్కిన్ కేర్ రొటీన్లో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో సెరమ్ అనేది యూస్ చేసినట్లయితే మనకు గ్లో అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. లైక్ తక్కువ స్పాన్లో మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ప్రోడక్ట్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది టోటల్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ కాబట్టి మీరు బై చేసుకోవచ్చు, నో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో, నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తున్న వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అంటే కే టాటా, బై బై.